हेलो एवरीवन, वेलकम टू माय चैनल। इवाल्ट मन वीडियो रेस्टोरेंट स्टाइल लागा चाइनीस वेज मंचूरियन एला चेसुकोवालो चूद्दाम। ई मंचूरियन अंटे एवरिकी इष्टम उंडो चेप्पंडी। पिल्लल नुंडि पेद्दवाळ्ळ वरकु अंदरू चाला इष्टंगा तिने ई वेज मंचूरियन ई विधंगा ट्राई चेसि पेट्टारंटे चिटिकल प्लेट मोत्तं खाली चेसेस्तारु। सो इप्पुडु इंका लेट चेयकुंडा ई टेस्टी वेज मंचूरियन प्रासेस एंटो चूसेयंडि। ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల క్యాబేజ్ ను యాడ్ చేసుకోండి। క్యాబేజ్ ను ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోండి। అలాగే ఒక క్యారెట్ ను ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి। దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ కారాన్ని అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను అలాగే రుచికి సరిపడా ఉప్పు ను యాడ్ చేసుకోండి। ఇవంతా బాగా కలిసేలాగా ఈ విధంగా గట్టిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి। ఈ క్యాబేజ్ లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా గట్టిగా స్వీజ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోండి। నీళ్ళ అనేది వాడకుండా ఈ క్యాబేజ్ లో ఉన్న వాటర్ తోనే ఈ మైదా పిండిని అలాగే మొక్కజొన్న పిండిని ఈ క్యాబేజ్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఒకవేళ మీకు ఈ పిండి కొంచెం ఎక్కువ తడిగా అనిపిస్తే గనక 1 టేబుల్ స్పూన్ మైదా పిండి అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని కలుపుకోండి। ఇప్పుడు దీనిలోంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోండి। ఇవి మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో చేసుకోండి। చూసారు కదా, అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్ లోకి యాడ్ చేసుకోండి। ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి। ఈ విధంగా అన్ని మంచూరియా బాల్స్ ని ఆయిల్ లోకి యాడ్ చేసుకొని వీటిని కదిలించుకుంటూ 2 నిమిషాల పాటు అలా వదిలేయండి। 2 నిమిషాల తర్వాత ఈ విధంగా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్ గా ఫ్రై చేసుకోండి। చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఇంకా ఆయిల్ నుంచి పక్కకు తీసుకోండి। ఇదే విధంగా అన్ని మంచూరియన్ బాల్స్ ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న ఈ మంచూరియా బాల్స్ ని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సాసింగ్ చేసుకొని మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకా స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి। దీంతో పాటే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే క్యాప్సికం ముక్కల్ని దీంతో పాటే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి। వీటన్నింటిని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ని అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ని దీంతో పాటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ను అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ ని అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ని యాడ్ చేసుకోండి। వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి। మీకు డ్రై మంచూరియా కావాలంటే దీనిలోనే మంచూరియా బాల్స్ ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి చిటికెడంత ఉప్పు అలాగే చిటికెడంత పంచదారని యాడ్ చేసుకొని కలుపుకోండి। ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్న సాసెస్ లో salt అలాగే షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకోండి। ఈ మంచూరియా కొంచెం తిక్కుగా అలాగే కొంచెం వెట్టిగా ఉండడం కోసం ఒక బౌల్ లోకి కొన్ని వాటర్ తీసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి। ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ను ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాసెస్ లో యాడ్ చేసుకోండి। దీన్ని విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని యాడ్ చేసుకోండి। ఈ సాసెస్ అన్ని మంచూరియా బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ అలాగే టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి। ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి। ఇప్పుడు ఇంకా చివరిలో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి। చూసారు కదా, చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా మన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది। ఇలా కనుక మీరు ఈ మంచూరియా ట్రై చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిందే। సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ వెజ్ మంచూరియాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి। అలాగే నేను ప్రిపేర్ చేసిన ఈ వెజ్ మంచూరియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అలాగే మరిన్ని ఇలాంటి చైనీస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాం. అచ్చం మనకు రెస్టారెంట్ లో తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఈ మష్రూమ్ మంచూరియాను ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు. మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి విధంగా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ మష్రూమ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం 1 కేజీ మష్రూమ్స్ తీసుకుని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇది మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ మష్రూమ్ ముక్కలు ఈ పిండి బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ముక్కలకు పిండి బాగా పూటయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఈ విధంగా కొన్ని కొన్నిగా ఆయిల్ లోకి యాడ్ చేసుకోండి. ఆయిల్ కి సరిపడనన్ని మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మష్రూమ్ ముక్కలన్నింటినీ ఆయిల్ నుండి పక్కకు తీసుకోండి. ఇప్పుడు వేరే పాన్ లోకి కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి. దీంతో పాటే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీటిని కూడా 2 నిమిషాల పాటు ఈ విధంగా హై ఫ్లేమ్ లో టాస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా సాసింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ దీంతో పాటే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ని యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడంత ఉప్పు అలాగే చిటికెడంత పంచదారని యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ లో ఆల్రెడీ షుగర్ మరియు సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకోండి. ఈ కార్న్ ఫ్లోర్ లోకి కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని ఈ సాసెస్ లోకి యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్ లో పెట్టి 2 నిమిషాల పాటు టాస్ చేసుకోండి. మీకు ఈ మంచూరియా బాగా వెట్టిగా అలాగే గ్రేవీగా కావాలంటే ఇదే స్టేజ్ లో కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వాటర్ తో పని లేకుండానే ఈ మంచూరియాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా మన మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ఈ మష్రూమ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో. సో తప్పకుండా మీరు కూడా ఈ మష్రూమ్ మంచూరియాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ లో చేసినట్టుగానే ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండానే ఇది నేచురల్ గా మంచి కలర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ మష్రూమ్ మంచూరియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.